ఎల్బీ నగర్ పరిధిలో నూలబండలో ఉన్నాము. ఇక్కడ వలస కూలీలకు ఇక్కడ స్వచ్ఛందంగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇక్కడ స్వచ్ఛందంగా కూడా ఇక్కడ మాజీ ఉద్యమకారులు మన కుంటూరు వెంకటేష్ గౌడ్ గారు మరియు సురవి రాజు గౌడ్ గారు మరియు బాలుగౌడ్ గారు ఇక్కడ నిత్యావసర బాబుగౌడ్ గారు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ మన ఉద్యమ నాయకుడు అయిన కుంటూరు వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు, ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. కేసీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఇలా రాష్ట్రంలో దేశంలో యావత్ ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్ను అధిగమించాలనే ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఇలా ఖచ్చితమైన లాక్డౌన్ నడుస్తూ ఉంది. దీంట్లో పేద ప్రజానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అంటే ఎందుకంటే కాయకష్టం చేసుకునే రోజు వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు, అలాంటి వాళ్ళు కొంత సహాయం ఎవరు చూసే విధంగా వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో మన అందరూ చాలామంది దాతలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా తమ్ముడు సురవీరాజు గౌడ్ ఈ రోజున నిన్నీ గత 3-4 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. తను కూడా ప్రతి బస్సులో ఏదో ఒక రకంగా తను తోచిన విధంగా బియ్యం ఒకరోజు, కూరగాయలు ఒకరోజు, పళ్ళు ఒకరోజు అట్లా రకరకాలుగా తన వంతు సాయంగా చేస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో దీన్ని రాజకీయం కోసం ఇంకో దాని గురించి కాదు, ఓ పేదోనికి మన వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో గొప్ప మనసుతోటి వచ్చేందుకు వాళ్ళందరికీ అభివృద్ధిని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఎందుకంటే ఇది ఇవ్వని పేదోని గొప్ప నీ ఇవ్వని వదిలిపెట్టదు. కోట్ల రూపాయలన ఏం పని చేయవు, నేను 100 కోట్లు ఇస్తానంటే ఎవడు బతకడు ఇలా ఒక్కసారి అంటుకుందా మొత్తం సమాజం అని కుటుంబాలు అక్కడ ఉన్న సమాజం మొత్తం కూడా సర్వనాశనం అయిపోతారు. ఎవడు కాపాడలేని పరిస్థితి ఉన్నది కాబట్టి అందుకు దయచేసి అందరూ కూడా ఇంట్లో నుంచి బయట కలిసినా కూడా దూరంగా ఉండి మాట్లాడండి, దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అట్లా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే కనుక ఈ సమాజం బాగుంటుంది, మనం బాగుంటాం. అందరూ కూడా పిల్లల్ని ఎక్కడ కూడా మోటివేట్ చేసి ఎక్కడ కూడా దగ్గర ఉండనీయకండి. దయచేసి అందరూ అందిన సాయం తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీ నావల్ డివిజన్ పరిధిలో నూలబండలో ఈరోజు ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది. బియ్యము, నిత్యావసర సరుకులు అలాగే దీనికి సంబంధించి ఇక్కడ నూలబండలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఈ మహమ్మారి కరోనా ప్రపంచ భారతదేశంలో కూడా రావడం జరిగింది. దీనికి మన ప్రధానమంత్రి మోదీ కేసీఆర్ గారు ఎంతో ఇది పెట్టి మన భారతదేశాన్ని దీని రావడంలో అరికట్టడంలో ముందు ఉండి ఇది చేశారు. వాళ్ళ పిలుపు వరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ అన్నారు తమలందరూ ఈ యొక్క కార్యక్రమం చేసి పేద ప్రజలకు అందరికీ అందజేయాలని కోరుచున్నాము. అలాగే డాక్టర్లు మరి పోలీసులు సఫాయోళ్ళు ముఖ్యంగా సఫాయోళ్ళకి సలాం చేస్తున్న వాళ్ళకి వాళ్ళు చేసే కార్యక్రమం మనమే తిండికే బయట చాలామంది భయపడతారు పనిచేయడానికి. వాళ్ళు వాళ్ళ నిధులను తీసుకుంటే ఇంట్లో ఫ్యామిలీ ఉద్దేశించి వాళ్ళు వచ్చి గల్లీ గల్లీ సమయస్తారు. వాళ్ళని డాక్టర్ని పోలీసులను మర్చిపోదు. కాకు మనం పోలీసులను కూడా పోలీసు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీని మనం గౌరవించాల్సిన రోజు ఇది. కావున అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి పాటించాలి. ఇంట్లోకి బయటకు వెళ్ళడం స్టే హోమ్. ఇలాంటి కార్యక్రమం చేపట్టిన మన గుంటూరు వెంకటేష్ గౌడ్ గారు మరియు సురవీరాజు గారు వీళ్ళు ఉద్యమకారులు. మరి ఇటువంటి కార్యక్రమాలు కూడా ఈ లాక్డౌన్ కంప్లీట్ అయ్యే లోపల కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మా ఎస్ఎన్టీ న్యూస్ ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎస్ఎన్టీ న్యూస్ ఛానల్ కెమెరామెన్ శివతో మురళీమోహన్.